నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్ న్యూస్. నేను మీ అశోక్ కుమార్. ఏపీ వ్యాప్తంగా 10 లక్షల మంది ఎస్సీ యువత నిరుద్యోగంతో కొట్టుమిట్టాడుతున్నారని ఉత్తరాంధ్ర జోనల్ ఇన్ఛార్జి మంచా నాగమల్లేశ్వరి విమర్శించారు. వైసీపీ సర్కారుకు వ్యతిరేకంగా 13 నిరాహార దీక్ష చేశామని, 24 గంటలు గడుస్తున్న సీఎం జగన్ స్పందించలేదని ఆక్షేపించారు. 3 ఏళ్లుగా రాష్ట్రంలో అమలు కాని 26 పథకాలను వెంటనే పునరుద్ధరించాలని కోరారు. రాజ్యాంగం ప్రకారం ఎస్సీలకు కేటాయించిన నిధులను దారి మళ్లిస్తున్నారని ఎద్దేవా చేశారు. మంచా నాగమల్లేశ్వరి అండి, ఎస్సీ మోర్చా ఉత్తరాంధ్ర జోనల్ ఇన్ఛార్జ్. శ్రీ గుడిసే దేవానంద్ గారు ఎవరైతే మా రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారో, ఆయన యొక్క ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క జిల్లాలో అందరం కలిపి నిరాహార దీక్ష చేయడం జరిగింది. మొన్న పొద్దున్నుంచి నిన్న మధ్యాహ్నం దాకా మేము నిరాహార దీక్ష చేయడం జరిగింది. 24 గంటలు నిరాహార దీక్ష చేసినా కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఆయనకి చీమకుట్టినట్టు కూడా లేదు. ఎందుకంటే దున్నపోతు మీద వాన కురిసినట్టే. ఎందుకంటే రాష్ట్రం అంతా అల్లాడిపోయినా, లేకపోతే దళితులు అల్లాడిపోయినా, లేకపోతే మహిళలకి అన్యాయం జరుగుతున్నా కూడా ఆయన ఈ 3.5 సంవత్సరాలు కూడా పట్టించుకున్నటువంటి నాదుడైతే కాదు. ఇప్పుడు కూడా మేము తెలియజేస్తుంది ఒకటే, ఎందుకు అనంటే మా హక్కుల్ని హరించే హక్కు ఎవరికీ లేదు. మా కార్పొరేషన్ ఫండ్స్ మీ జోబుల్లో మీ పాకెట్లో వేసుకోవడానికైతే కేంద్ర ప్రభుత్వం మాకు ఇవ్వలేదు. ఎట్టి పరిస్థితుల్లో మేము ఎదగకూడదు, లేకపోతే మేము బలంగా ఫైనాన్షియల్గా ఎదగకూడదు అనే మీ యొక్క నీచమైన ఆలోచన విధానానికి స్వస్తి చెప్పాలి తప్పకుండా. అలాగే మహిళల మీద జరుగుతున్నటువంటి అన్యాయాలు, అగత్యాలు ఎన్ని జరుగుతున్నాయండి. ఇది ఒక రాష్ట్రంలో ఉన్నామా, లేకపోతే ఇంకెక్కడన్నా అడవుల్లో బతుకుతున్నామా అన్నటువంటి పరిపాలన మీది. మీ పరిపాలన చూస్తే నిజంగా ఎస్సీకి సంబంధించిన ప్రతి ఒక్క దళిత మహిళ సిగ్గుపడుతుంది. రాష్ట్రంలో ఏ మహిళకు కూడా మీరు ఒక సెక్యూరిటీని కల్పించలేకపోతున్నారు. మొన్న ఈ మధ్య కూడా రీసెంట్గా ఒక అంద అంటే కళ్ళు లేనటువంటి అమ్మాయి మీద కూడా మీరున్న ఏరియాలో అన్యాయం జరిగితే కూడా మీరు స్పందించలేనటువంటి పరిస్థితి. ఇలాంటి సమాజంలో బతుకుతున్నందుకు మహిళలుగా మేము సిగ్గుపడుతున్నాం. డెఫినెట్గా రాబో రోజుల్లో మీరు దీనికి పనిష్మెంట్ అయితే ఉంటుంది. ఎందుకనంటే రాష్ట్ర ప్రజలు అమాయకులైతే కాదండి. మమ్మల్ని ఓటు బ్యాంక్ కోసం వాడుకొని తర్వాత మమ్మల్ని ఫైనాన్షియల్గా డౌన్ చేసి అన్ని విధాలుగా మమ్మల్ని చులకన చేసి చూస్తున్నటువంటి మీ ఆలోచన విధానం మారేంత వరకు మా ఉద్యమం మారుమోగుతూనే ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో రాబో రోజుల్లో మా కార్పొరేషన్ ఫండ్స్ కానీ, లేకపోతే మీరు క్యాన్సిల్ రద్దు చేసినటువంటి 26 సప్లైర్లు కానీ తిరిగి ఇవ్వకపోతే మీ ఎమ్మెల్యేల ఇళ్ల ముందు కానీ, లేకపోతే మీరు ఏర్పరచుకున్న మంత్రుల ముందు కానీ అవసరమైతే మీ ఇంటి ముందైనా ధర్నా చేయడానికి రాష్ట్ర భారతీయ జనతా పార్టీ బీజేపీ ఎస్సీ మోర్చాకు సంబంధించిన ప్రతి ఒక్క నాయకులు ఎదురు చూస్తున్నారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. మన రాజ్యాంగ సృష్టికర్త, దళిత పాలిత దళిత సమాజ దేవుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో విప్లవాల్ని ఎదుర్కొని ఎస్సీ ఎస్టీ వర్గాల్ని, బడుగు బలిగిన వర్గాల్ని, వెనకబడుగున్న వర్గాల్ని అభివృద్ధి చెందడానికి వాళ్ళకి రిజర్వేషన్ అంటూ ఒక సపరేట్ కేటాయింపు అంటూ అంటూ ఉంటే ఆ వర్గాలు కూడా ముందుకు వస్తాయి, ప్రపంచంలో ఇంకా ముందుకెళ్తాయి అనే ఉద్దేశంతో ఈ రిజర్వేషన్లు అనేది ఆయన సృష్టించిన ఒక వజ్రం అనే చెప్పాలి, ఒక రత్నం అనే చెప్పాలి. ఆయన మీద గౌరవంతో మన ప్రధాని నరేంద్ర మోడీ గారు, కేవలం మన అంబేద్కర్ గారి గారి గౌరవంతో ఏదైతే మన కేంద్రం నుంచి ఈ 26 పథకాలు అనేది మనకి సృష్టించి రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైతే అందజేస్తున్నారో దాన్ని నిర్లక్ష్యం చేయడం అనేది చాలా బాధాంకితం. ఇది ఎలా ఉంది అంటే మన ఎస్సీ ఎస్టీ వర్గాలు ఏవైతే ఉన్నాయో దీన్ని చాలా చిన్న చూపు చూసి చేస్తున్నారు. అదే కాకుండా మా బిఆర్ అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్ని ఇదొక అవమానించినట్టు మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఆయన మీద గౌరవంతో ఏదైతే ప్రధాని గారు కేటాయించిన పథకాలు ఏవైతే ఉన్నాయో దాన్ని వేరే పథకాలకి, నవరత్నాలకి, అమ్మఒడి కానీ, పసుపు కుంపాలు కానీ వాడి మన దీన్ని మన రాష్ట్ర అధ్యక్షులు సోమవీర్రాజు గారు, గుడిసే దేవానంద్ గారు ప్రశ్నించగా ఒక ఇంటికి 20,000 ఇచ్చాం, ఇంకో ఇంటికి 30,000 ఇచ్చాం, ఒక ఇంటికి 50,000 ఇచ్చాం అని చెప్తున్నారు. మాకు తెలియకడుగుతామండి,
రిజర్వేషన్ ఇచ్చింది దేనికండి ఇది మీ జేబుల నుంచి ఇచ్చింది కాదు కదా ఈ సెపరేట్ కేటాయింపు అనేది వాళ్ళ బలగి ఎనకపడి ఉన్న వర్గాలు వాళ్ళు ముందుకు వస్తారని కదండి వాళ్ళకి ఇచ్చింది మీరు ఇంటికి ఇంత ఇచ్చాం అంత ఇచ్చామని చెప్తున్నారే అందులో ఎస్సీలు ఎంత మంది అందులో ఎస్టీలు ఎంత మంది బలగిన వర్గాలు ఎంత మంది వాళ్ళకి ఎలా ఉపయోగపడింది అనేది మీరు ఎక్కడైనా శ్వేతపత్రం రిలీజ్ చేశారా మీరు చేస్తున్నది ఏదైతే ఉందో అసలు అసలు వెనకబడిన వర్గాలకు ఇంత చిన్న చూపు చూసి మీరు చేయడం అనేది అసలు కరెక్ట్ కాదు సభ్యం కాదు అలానే మన గుడిసె దేవానంద్ గారు ఒక అద్భుతమైన కార్యక్రమం నిర్వహించారండి బస్తీ సంపర్క్ అభియాన్ అని రాష్ట్రంలో 800 పైగా బస్తీల్లో ఎస్సీ బస్తీల్లోని ఇంటింటికి వెళ్ళి గడప గడపకి వెళ్ళి వాళ్ళ భావన ఏంటి ఈ రాక్షసుల పాలన మీద వాళ్ళ భావం ఏంటి అనేది మేము తెలియజేసుకోవడం జరిగింది మీకు ఇంకా తెలియట్లేదండి మీ పత్నం ఇక్కడతో మొదలైంది ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ అసంతృప్తిని తెలియజేశారు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు కానీ కనీసం ఇక్కడ ఇప్పుడు ఇక్కడి నుంచి అయినా మన ఎస్సీ ఎస్టీల వైపు మీరు ఈ సబ్స్టీమ్లు కానీ వెంటనే రిలీజ్ చేయకపోతే మీ పత్నం ఇక్కడి నుంచే మొదలవుతుందని తెలియజేసుకుంటున్నాం జై హింద్.